హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ క్లాసెస్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్లో మనము సో ఈ ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ రామకృష్ణ మిషన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఈ క్లాస్లో దివ్య జ్ఞాన సమాజం గురించి థియోసోఫికల్ సొసైటీ అంటే ఏంటి ఇది ఎలా భారత సమాజాన్ని సంస్కరణ చేసిందని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఒక విషయం ఏంటి అంటే గ్రూప్ అండ్ మెయిన్స్ కోసం అయితే ఈ ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ రెండు అంశాలు మనకు సరిపోతాయి గ్రూప్ టూ కోసము ఆ రెండు అంశాలు డెప్త్గా చదవాలి అందుకే మన క్లాస్ లెంత్ ఎక్కువ ఉంటుంది సో ఈ రామకృష్ణ మిషన్ అని చెప్పేసి ఈ థియోసోఫికల్ సొసైటీ కానీ ప్రార్థన సమాజ్ కానీ ఇతర హిందూ సంస్కరణ ఉద్యమాలు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది వీడియో ఎందుకోసం అంటే మనకి ఆ లెంత్ బట్టి ఆ డిమాండ్ బట్టి మనకి అధ్యయనం చేస్తాం సో ఫస్ట్ చూస్తే మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి స్థాపకులు ఎవరని చెప్పేసి ఇండియాలో ఉన్న హెడ్ క్వార్టర్ ఏంటి అని చెప్పేసి సో ఈ ఎన్బిసెంట్ పత్రికలు ఏంటి అని ఆ స్కూల్ అండ్ కాలేజీ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఫస్ట్ చూస్తే దీని స్పెషల్ ఏంటి అంటే ఈ బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్ రామకృష్ణ ఉద్యమం చూస్తే అవి ఇండియాలో స్టార్ట్ అయినాయి ఇండియాలో సంస్కరణ చేసినాయి బట్ మనకి దివ్యజ్ఞాన సమాజ్ మాత్రం వెరీ ఫస్ట్ టైం ఇది పుట్టింది మాత్రం మనకి అవుట్ సైడ్ ఇండియా అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ సామాజిక సంస్కరణ ఉద్యమంలో అవుట్సైడ్ ఇండియాలో స్థాపించిన ఉద్యమం ఏంటి అంటే ఫస్ట్ అయితే దివ్యగణ సమాజం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి వెరీ బేసిక్ క్వశ్చన్ అది సో అవుట్ సైడ్ ఇండియా అంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది అంటే అమెరికాలోని న్యూయార్క్లో సో ఇయర్ ఎప్పుడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్లో న్యూయార్క్లో దివ్యగణ సమాజాన్ని ఇద్దరు స్థాపిస్తారు సో ఇద్దరు ఎవరు మనకి అంటే సో ఫస్టు మేడం బ్లెవెట్స్కి వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి సో సెకండ్ వచ్చేసి ఇన్ఫ్యాక్టు కల్నల్ నల్ ఓల్కట్ అని చెప్పేసి లేదా కల్నల్ ఆల్కట్ అని చెప్పేసి పిలుస్తాం స్పెల్లింగ్ ఓ వస్తుంది కాబట్టి ఓల్కట్ అనొచ్చు లేదా నవన్ కాబట్టి ఆల్కట్ అనొచ్చు మనకి ఇద్దరు కలిసి న్యూయార్క్లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపిస్తారు సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివ్యజ్ఞాన సమాజము థియోసోఫికల్ సొసైటీ అని చెప్పేసి లక్ష్యాలు ఏంటని చూస్తే ఫస్ట్ మనకి థియో అంటే దైవం అని చెప్పేసి వస్తుంది సో దైవం గురించి సోఫియా అంటే మనకి అధ్యయనం అని చెప్పేసి దైవం గురించి అధ్యయనం చేస్తుంది ఇది లక్ష్యాలు ఏంటి మనకి ముఖ్యంగా మూడు లక్ష్యాలు ఉన్నాయి ఇస్ మనం మూడు ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి టిఎస్పిఎస్సి ట్రెండ్ ఏంటి అంటే ఒక సమాజాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఆ లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి పుస్తకంలో ఏవి ఉంటే మనకి అవి వరుసగా వస్తున్నాయి సో ఫస్ట్ ఏంటి అంటే ఇది ప్రాచీన మతం గురించి అధ్యయనం చేస్తుంది అయితే మన హిందూ మతం గురించి ప్రాచీన మతం గురించి అధ్యయనం చేస్తుంది దీంతోపాటు ఈ మంత్రతంత్రాలు ఏమన్నా ఉంటే వాటిని అధ్యయనం చేస్తుంది సో మంత్రతంత్రాలు అని చెప్పేసి ఇది విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి సెకండ్ పాయింట్ ఏంటి అంటే పునర్జన్మ ఉన్నదా పునర్జన్మ ఉంటే కర్మ సిద్ధాంతం ఉంటుందా అంటే మనము అంత జన్మలో చేసిన పనులను బట్టి ఈ జన్మలో ఫలితం అనుభవిస్తామా సో అది పునర్జన్మం గురించి మనకి మాట్లాడుతుంది నెక్స్ట్ కర్మ సిద్ధాంతం గురించి ఇది డిస్కస్ చేస్తుంది సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ రెండింటి ఆధారంగా మతాన్ని అధ్యయనం చేసి కర్మ తీరుని అధ్యయనం చేసి విశ్వ మానవ సోదర భావాన్ని పెంపొందించాలి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి చెప్పేసి సో యూనివర్సల్ బ్రదర్హుడ్నెస్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో విశ్వ మానవ సౌభ్రాతృత్వము లేదా మనకి ఇన్ఫ్యాక్టు సోదర భావం అని చెప్పేసి పిలుస్తాం మనం సో ఇవి మూడు లక్షలతో లో స్థాపిస్తే ఎక్కువ ఫేమస్ కాదు వై బికాస్ ఇదేంటి ప్రాచీన మతం అని చెప్పేసి మంత్రము తంత్రము కుతంత్రం అని చెప్పేసి పునర్జన్మ అండ్ కర్మ సిద్ధాంతం అని చెప్పేసి ఇవి రెండు మనకి అమెరికాలో ఫేమస్ కాదు సో వీళ్ళు అవుట్ సైడ్ ఇండియా వద్దని చెప్పేసి మొత్తం ఇండియా వైపు వస్తారు ఇక ఇండియా వైపు ఫస్ట్ వచ్చింది మనకి ఇన్ఫ్యాక్ట్ బాంబేకి వస్తారండి సో మనకి మద్రాస్ కాదు ఫస్ట్ అయితే ఈ థియోసాఫికల్ సొసైటీని న్యూయార్క్ నుంచి బాంబే వైపు తీసుకొస్తారు బాంబే నుంచి మనకి ఎయిటీన్ ఎయిటీస్ గుర్తుపెట్టుకోవాలి ఎయిటీ టూ అని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో ఎయిటీ సిక్స్ అని చెప్పేసి మనకి బిపిన్ చంద్ర పుస్తకంలో ఎయిటీ సిక్స్ అని చెప్పేసి ఉంటుంది సరే మనకి ఎయిటీన్ ఎయిటీస్లో లో చూస్తే దీన్ని మద్రాసులోని అడయార్కి మారుస్తారు సో మద్రాసులోని అడయార్కి మారుస్తారు ఇప్పుడు ఎవరు మనకి అధ్యక్షుడిగా ఉన్నదంటే ఓల్డ్ కటె మనకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇంకా కూడా సో ఇది ఏమైంది అమెరికాలో పుట్టి ఇండియా వైపు వచ్చింది ఇండియాలో ఒక హెడ్ క్వార్టర్ని స్థాపించుకున్నది నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ అనిబిసెంట్ వస్తుందండి అయితే ఈమె మనం కొద్ది వరకు ఈమె గురించి ఈ హోం రూల్ లీగ్ కాడ ఈ మోడర్న్ ఇండియా హిస్టరీ స్వతంత్రం వైపు ఏడు అడుగులు అని చెప్పేసి మనం ఓ పాఠం పేరు పెట్టుకొని కొన్ని ఉద్యమాలు అధ్యయనం చేసినాం ఇంతకుముందు గత వన్ ఇయర్ బ్యాకు సో అందులో మనకి హోమ్ రూల్ లీగ్ కాడ వస్తుంది ఈమె నాస్తికురాలు ఫస్టు ఈ చార్లెస్ లా అని చెప్పేసి ఫ్రెండ్ ఉంటాడు ఆయన కారణంగా ఈమె ఆధ్యాత్మికత వైపు వస్తుంది సో వచ్చిన క్రమంలో ఈ కి ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉంది కదా ఈమె పుస్తకం మనకి ద సీక్రెట్ ఆఫ్ డాక్ట్రైన్ అని చెప్పేసి ఉంటుంది సో ద సీక్రెట్ ఆఫ్ డాక్ట్రైన్ ఏమంటే తెలుగులో రహస్య సిద్ధాంతం అని చెప్పేసి సిద్ధాంతము లేదా గుప్త విద్య అని చెప్పేసి సో గుప్త విద్య అని చెప్పేసి ఇది మంత్రం గురించి తంత్రం గురించి మాట్లాడుతుంది జనరల్ గుప్త విద్య అని చెప్పేసి నిగూఢ శక్తి అని చెప్పేసి ఉంటుంది ప్రపంచంలో అది అందరు నడిపిస్తుంది అని చెప్పేసి పుస్తకం యొక్క సారాంశము సో దీనికి అట్రాక్ట్ అయిపోయి ఈ అనిబిసెంట్ ఈ హిందూ సమాజం వైపు వచ్చేసి థియోసోఫికల్ సొసైటీలో జాయిన్ అవుతుంది లండన్ లో ఉన్న థియోసోఫికల్ లో జాయిన్ అవుతుంది సరే నెక్స్ట్ ఏమైంది ఫస్ట్ నాస్తికురాలు తర్వాత చార్లెస్ కారణంగా ఈ ఆస్తి అయిపోతుంది అయిపోయిన క్రమంలో పుస్తకం చదువుతుంది చదివిన క్రమంలో మనకి థియోసోఫికల్ సొసైటీ వైపు అట్రాక్ట్ అయిపోయి లండన్లో ఉన్న సమాజంలో చేరుతుంది తర్వాత ఏమైందంటే ఎయిటీన్ నైంటీ త్రీలో ఈమె చికాగో వెళ్తుంది సో అదే మీటింగ్కి మనకి స్వామి వస్తాడు వివేకానంద ప్రసంగిస్తాడు సో ప్రసంగానికి అట్రాక్ట్ అయిపోయి ఇండియా అంటే ఇంత బాగుంటుందా అని చెప్పేసి ఈయన హిందూ మతానికి ఆధ్యాత్మిక రాయబారి అని చెప్పేసి సో ఈమె ఇండియాకి వస్తుంది మళ్ళీ ఇండియాకి వస్తుంది ఈ టైంలో ఇన్ఫ్యాక్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళిపోతాడు ఒక లాయర్ కేసు మీద మనకి రైట్ ఇండియా వచ్చినాక ఇంకే ఈమె ఇంకా ఈ ఇండియాలో ఉన్న థియోసోఫికల్ సొసైటీలో చేరిపోతుంది చేరిపోయి ఆ శాఖలను ఎక్స్పాండ్ చేస్తే తర్వాత వల్కాట్ మరణం అనంతరము ఈమె ఈ థియోసోఫికల్ సొసైటీకి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది థియోసోఫికల్ సొసైటీకి పనిచేసే పనిచేసిన క్రమంలో మనకి ఇంకా కొంతమంది అధ్యక్షుల పేరు గుర్తుపెట్టుకోవాలి అన్బిసెంట్ అనంతరం మనకి ఇన్ఫ్యాక్టు అర్నాండేల్ అని చెప్పేసి ఉంటాడు సో జిఎస్ అర్నాండేల్ అని చెప్పేసి ఈమె అన్బిసెంట్ అనంతరం అధ్యక్షుడు ఈయన తర్వాత మనకి సిన దాసాయ్ దాసా ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలండి వై బికాజ్ ఎందుకోసం అంటే ఈ మన కల్నాల్ ఓల్కట్ కావచ్చు అన్బిసెంట్ కావచ్చు లేదా అర్నాండేల్ కావచ్చు వీళ్ళంతా విదేశీ వ్యక్తులు మనకి సో ఇండియాకి వచ్చింది కానీ విదేశీ వ్యక్తులు వీళ్ళంతా తొలిసారిగా ఈ థియోసాఫికల్ సొసైటీకి ఇండియన్ అధ్యక్షులు ఎవరు అంటే సినరాజ దాస్ అని చెప్పేసి వెరీ వెరీ మనకి ఇంపార్టెంట్ బిట్ అయి ఉంటుంది అది సో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి పేరు చిన్నప్ప లెక్క సినరాజ దాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ అయితే అన్బిసెంట్ కృషి ఏంటి అంటే ఫస్ట్ మేము రెండు పత్రికలు రాస్తుంది మనం డిస్కస్ చేసినాం న్యూ ఇండియా అని చెప్పేసి అండ్ కామన్ వీల్ అని చెప్పేసి పత్రికలు రాస్తుంది అయితే న్యూ ఇండియా కాన్సెప్ట్ మనకి ఈ మతం గురించి కాదు వాస్తవంగా ఈ హోమ్ రూల్ డే గురించి మనం డిస్కస్ చేసినాం అది న్యూ ఇండియా అంటే ఏంటి అని చెప్పేసి ఈ తిళ్ళ కూకును అన్వసీ సంబంధం ఏంటి ఆ స్టోరీ మనం డిస్కస్ చేసినాం కొద్దిగా మొత్తం సినిమా స్టోరీ తీసుకున్నాం లింక్ చేసుకున్నాం ఆల్రెడీ అక్కడ రైట్ ఇప్పుడు ఏంటి అంటే ఈమె ప్రసంగాలు ఉంటాయి కదా ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క అధ్యక్షురాలు అలిగే ప్రసంగాలన్నీ కూడా ద వేకప్ ఇండియా అని చెప్పేసి పుస్తక రూపంలో వస్తాయి పుస్తకం రాసింది ఎవరు ఈమె కాదు కానీ ఈమె శిష్యులు అందరూ కలిసి ప్రసంగాల సంకలనం అని చెప్పేసి ద వేక్అప్ ఇండియా అని మనకి డిగ్రీ పుస్తకంలో ఉంటుంది సారీ ఎంఏ పుస్తకంలో ఉంటుంది మనకి ద వేకప్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది అన్బిసెంటి యొక్క ప్రసంగాల సంకలనం అని చెప్పేసి ఈ వేకప్ ఇండియా వస్తుంది ఒక రెండు స్కూళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలండి ఈమె ఒక స్కూల్ ఏంటి ఫస్ట్ అంటే మనకి ఫ్యాక్ట్ బెనారస్ హిందూ స్కూల్ అని చెప్పేసి వారణాసిలో స్థాపిస్తుంది ఈ బెనారస్ హిందూ స్కూల్ని బెనారస్ హిందూ యూనివర్సిటీగా మన మదన్ మోహన్ మాలవ్య నైన్టీన్ సిక్స్టీన్ లో మారుస్తాడు మదన్ మోహన్ మాలవ్య ఎవరు మనం డిస్కస్ చేస్తాము ఫ్యూచర్ లో మనకి అయితే ఈయన నైన్టీన్ ఫిఫ్టీన్లో హిందూ మహాసభ అని చెప్పి స్థాపిస్తాడు మనం డిస్కస్ చేసినాం ఎక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ మన పాఠం పేరు టూ నేషన్ థియరీ అని చెప్పేసి ఉంటుంది చూడండి మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్లేలిస్ట్ లో చూస్తే లాస్ట్ లెస్టర్ మనకి ఈ స్వతంత్రం వైపు అడుగుల పాఠంలో టూ నేషన్ థియరీ అని చెప్పేసి ఉంటుంది ఆ టూ నేషన్ థియరీలో హిందూ మహాసభ పాత్ర కూడా ఉంటుంది మనకి ముస్లింలు మన వైపు కొద్ది వరకు అనుమానంగా చూస్తారు హిందూ మహాసభ యొక్క కార్యకలాపాలు చూసి సో హిందూ మహాసభ అనేది పరోక్షంగా ఇండియా పాకిస్తాన్ యొక్క విభజనకి దారి తీస్తుంది ఈ మదన్ మోహన్ స్థాపిస్తాడు ది లీడర్ అని చెప్పేసి పత్రిక ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఈ గాంధీజీ అంబేద్కర్ మధ్య మనకి పూన ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది ఆ పూన ఒప్పందం యొక్క మధ్యవర్తి మన మదన్ మోహన్ మాలవ్య రైట్ ఇప్పుడు ఏంటి సో ఇది విద్యాలయంగా మారిపోయింది నెక్స్ట్ కాలేజీ ఉంటుంది బీటి కాలేజీ అని చెప్పేసి ఉంటుంది ఈ బీటీ కాలేజ్ ఎక్కడిది మనకి అంటే బీసెంట్ థియోసోఫికల్ కాలేజీ అని చెప్పేసి చిత్తూరులోని మదనపల్లిలో దీన్ని స్థాపిస్తారు సో మదనపల్లిలో స్థాపించిన బీటి కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ జిహెచ్ కజిన్స్ అండి సో జిహెచ్ కజిన్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ జిహెచ్ కజిన్స్ యొక్క భార్యనే మనకి మార్గరెట్ కజిన్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ జెన్నగన మన అనే మన జాతీయ గీతానికి ట్యూన్ పాడింది ఎవరు అంటే మనం మార్గరెట్ కజిన్స్ అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి సో ఇది ఏంటి దివ్యజ్ఞాన సమాజం అని చెప్పేసి వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయండి స్థాపకులు ఎవరు ఏ ఇయర్ లో ఎక్కడ స్థాపించిండ్రు ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అన్బీసెంట్ పత్రికలు ఏంటి ఆ కాలేజీ స్కూల్ ఏంటి అని చెప్పేసి వస్తున్నాయి కొద్దిగా డెప్త్ అడిగితే ఇట్ట అన్బీసెంట్ అనేది ద సీక్రెట్ ఆఫ్ డాక్టర్ అని అని చెప్పేసి గుప్త విద్య అని చెప్పేసి దీనికి చదివి ఇటువైపు వస్తుంది ప్రసంగాల సంకలనం అన్నప్పుడు ద వేక్అప్ ఇండియా అని చెప్పేసి థియోసోఫికల్ సొసై థియోసోఫికల్ సొసైటీకి ఇండియా యొక్క అధ్యక్షుడు ఫస్ట్ ఎవరు అంటే మనకి సినరాజా దాస అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్లాస్ మనకి ప్రార్థన సమాజం అని చెప్పేసి మొత్తం మీద మోడర్న్ ఇండియా హిస్టరీకి మనకి బ్రేక్ రాదండి కంపల్సరీ చిన్నదో పెద్దదో మొత్తం మీద రోజు క్లాస్ అయితే తప్పల్సరిగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్